6.8 థియరమ్ లోని ఈ ప్రూఫ్ ని చాలా జాగృతగా ఇంక్లూడ్ చేశాను సో ఇక్కడ మళ్ళీ ఇప్పుడు దీన్ని జస్ట్ ఎక్స్‌ప్లనేషన్ గా నేను చెప్తాను ఇఫ్ ఎ పర్పెండిక్యులర్ ఇస్ డ్రాన్ ఫ్రమ్ ద వర్టెక్స్ ఆఫ్ ద రైట్ యాంగిల్ రైట్ యాంగిల్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేయదలుచుకుంటే ఇంకెక్కడి నుంచైనా పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే ఇందాక ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఈ లెగ్ కి ఇది పర్పెండిక్యులర్ ఈ లెగ్ కి ఇది పర్పెండిక్యులర్ ఓన్లీ ఇక్కడ ఈ లెగ్ కి మాత్రమే మనం ఇంకొక ఆల్టిట్యూడ్ తీసుకురాగలము వెర్టెక్స్ ఆఫ్ ది రైట్ యాంగిల్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ టు ద హైపోటెన్యూస్ హైపోటెన్యూస్ కి మాత్రమే పడుతుంది ఇంకొక ఆల్టిట్యూడ్ మిగతావన్నీ మాత్రం ఆన్ ది ట్రయాంగిల్ వచ్చేస్తాయి దెన్ ద ట్రయాంగిల్స్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అంటే ట్రయాంగిల్ 1 అండ్ 2 ఆర్ సిమిలర్ టు ద హోల్ ట్రయాంగిల్ అంటే ఇందాక ఆల్రెడీ మీకు ప్రూఫ్లో ఇప్పుడే చూపించాను ఏడిబి ఈ సిమిలర్ టు ఏబిసి యాజ్ వెల్ ఇది కూడా మళ్ళీ అలాగే బిడిసి కూడా సిమిలర్ టు ఏబిసి వచ్చేస్తుంది అండ్ ఆల్సో టు ఈచ్ అదర్ ఎప్పుడైతే ఇవి సిమిలారిటీ సేమ్ ట్రయాంగిల్కి వచ్చిందో ఇవి మ్యూచువల్లీ కూడా సిమిలరు అని చెప్పాను ఇది మన తాలూకా థీరం 6.7 దీని తాలూకా ప్రూఫ్ కూడా 6.8లోనే నేను ఇంక్లూడ్ చేశాను సో మీరు అది ఫాలో అయితే సరిపోతుంది కానీ ఈ రూల్ మాత్రం గుర్తుపెట్టుకోవచ్చు డైరెక్ట్గా పర్పెండిక్యులర్ ఎప్పుడైతే కనిపించిందో దెన్ దీస్ టూ ఆర్ సిమిలర్ అని చెప్పేయచ్చు దిస్ ఈజ్ సిమిలర్ టు ద బిగ్గర్ ట్రయాంగిల్ అని చెప్పేయచ్చు దిస్ ఈజ్ సిమిలర్ టు అకార్డింగ్ టు దిస్ థీరం 6.7 థీరంని అప్లై చేస్తూ ఒక పర్పెండిక్యులర్ అంటూ కనిపించింది అంటే ఈ ట్రయాంగిల్ సిమిలర్ చెప్పేయడానికి ఆస్కారం అవకాశం ఉంది బికాస్ ఆఫ్ దిస్ డెఫినేషన్